హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేశ. మనం ఇప్పుడు ధూళిపేటలోని ప్రద్యుత్ సింగ్ కళాకార్ షెడ్ దగ్గర ఉన్నాం. 15 అడుగుల భారీ విగ్రహాలు తయారు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణపయ్య నందిపై కూర్చుని దర్శనమిస్తున్నాడు. పక్కన మహాశివుడు నాశనమిస్తున్న రూపం దర్శనమిస్తుంది. మరో పక్క ఏనుగుపై కూర్చున్న మహాగణపతి విగ్రహాన్ని చూస్తున్నాడు. ఈ విగ్రహానికి ధోతి కట్టడం అయింది. ఇంకా కొన్ని నగలు, ఇంకా కొన్ని అలంకారాలు చేయాల్సి ఉంది. ఈ విగ్రహాలు 15 అడుగుల హైట్ వరకు ఉంటాయి. మరో పక్క చూసుకున్నట్టయితే మరో పక్కనున్న గణపయ్య విగ్రహాన్ని చూస్తే శ్రీరాముని కృపలో దర్శనిస్తున్న మహాగణపయ్య సింహాసనంపై కూర్చుని ఒక చేతితో ధనుస్సును పట్టుకుని కూర్చున్నట్టు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి మంచి కట్టడం జరిగింది. మిగతా కొన్ని పనులు చేయాల్సి ఉంది. ఇంకా నగలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈశ్వర్ క్రియేటివ్స్. సింహాసనంపై కూర్చున్నట్టుగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. గణపయ్య బొజ్జలోంచి కమలం బయటకు వస్తున్నట్టుగా ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహాగణపతి విగ్రహాలు వేటిగా ఈ డిఫరెంట్ మోడల్లో తయారు చేయడం జరిగింది.